చూశారంటే నేను నన్ను కలిపి దొరుకుతారు. మీ రోజు పరగడితే రాగానే గుడ్ మార్నింగ్ మర్చిపోకండి. అయ్యగారు చూస్తే చిరునవ్వు నవ్వాలి, అది వృత్తిధర్మం. కానీ ఆ కుక్కను చూస్తే ఏడుపు వస్తుందిరా, అయినా చిరునవ్వు నవ్వాలి, ఎందుకంటే అది అయ్యగారి కుక్కనక. వచ్చేస్తున్నారు. అందమైన కుక్క. మీ నేను లాక్యం అనుకుంటున్నారా? నో, 2 crores తక్కువ ఏ మాత్రం వీల్లేదు. ఎస్ ఎస్ ఎస్. తర్వాత ఫ్యాక్టరీ, తర్వాత ఆ ఫ్యాక్టరీ. వన్ మినిట్. తమరు రాత్రి ఫ్లైట్ లో ప్యారిస్ వెళ్ళాలి సార్. అఫ్ కోర్స్, రేపు మాట్లాడుకుందాం. టికెట్ తెప్పించారా? ఆ చిత్తం, రాత్రి 9 గంటలకు విమానం బయలుదేరుతుంది. అయితే తమరు 7 గంటలకి ఎయిర్పోర్ట్ లో ఉండాలి. వాయ్ వాయిస్ వాళ్ళి 8:30కి వెళ్తాను. ఏ ఉరిశిక్ష వేస్తారా? మేనేజర్, నా ఉద్దేశం ఉరిశిక్ష వేస్తారని కదండి. ఈ మధ్య విమానాల్లో బాంబులు పెడుతున్నారు కదండి, అందుకని ప్యాసింజర్ ని లగేజ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారండి. దాని టైం పడుతుంది కదండి మరి. అయితే సొంత ప్లేన్ లో వెళ్తాను. ఆ వెళ్ళొచ్చు. సొంత విమానంలోనా? ఓ విమానం కూడా షెడ్యూల్ పెట్టండి, సొంత ప్లేన్ అంటే సేఫ్టీ ఎక్కువ. ఆ చిత్తం, కానీ విమానం కొనాలంటే ఎన్ని కోట్లైనా డోంట్ కేర్. చెప్పించేయండి, ఆ ప్యారిస్ ట్రిప్ క్యాన్సిల్ చేయండి. 2 రోజుల్లో విమానం తెప్పించారు, అప్పుడు వెళ్తాను. హలో, ఆ రాంబాబు గారు వెళ్ళండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ 1:15 ప్రారంభమవుతుందా? ఒక క్షణం బాబు. కమింగ్. అయ్యా అలాగే, వెంటనే వస్తుంది చెప్పమన్నారండి. చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళు ఏం వారం? మంగళవారం సార్. మంగళవారం అయితే ఏ కారు వాడతాను? మారుతి గారు సార్. ఇడియట్.
విమానం కొన్నావా లేదా? విమానమా? విమానం కొన్నాను కదా, ఏమన్నా రబ్బర్ బంద్ అనుకున్నావా? నువ్వెంతో నీ తాహత ఎంతో తెలుసుకు మాట్లాడు. నువ్వు నా కార్ షెడ్ లో మెకానిక్ రా పద్మాష్. నేనెందుకు కొంటాను? కొనమని ఆర్డర్ చేశాను. ఆర్డర్? బోర్డ్ ఆర్డర్? రే నువ్వు వర్కర్వరా? నేను ప్రొప్రైటర్ని. నువ్వు ఈ గ్యారేజ్ కి ప్రొప్రైటర్ కావచ్చు, కానీ నాకు మాత్రం మేనేజర్వే. కల్లో కల్లో చిట్టిబాబు కుక్కు అపరవ నాకొరు. చుప్ రా, పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే సుట్టితో పడడాలు కొడతాను బద్మాష్. నీ ఇష్టం వచ్చేటట్టు కలగని అందులో మమ్మల్ని వ్యవహారం చేస్తావా? రేపటి నుంచి కలగన్నావు అంటే ఈ స్క్రూ డ్రైవర్లో పొడుస్తా. రాత్రంతా పనిచేసావు, వెల్ రెస్ట్ తీసుకో. కలను మాత్రం కనుకో. స్క్రూ డ్రైవర్తో పొడుస్తాడట, అర్జెంటుగా కోటీశ్వరుడు అయిపోతే బాగుండు. ఈ గ్యారేజ్ కొనేసి కాంచా చిన్నందుకు క్లీనర్ గా పెడతాను. రే భయపడకండి రా, పెద్దాను కదా, పని చేయించలే. ఉప్పు పేరు చెప్పు. ఎందుకు చెప్పు? దాపు పండు చింతపండు. ఊరు పేరు? గుంటూరు. వేపు చింతపండు గుంటూరు. గుంటూరు చింతపండు వేపు. మొదట ఐదు, చివరి ఏడు అంకల్లో ఉన్న టికెట్లు ఎన్నిమంటారు? అది ఒకటి రెండు మూడు ఆరు ఎనిమిది తొమ్మిది పది. ఏంటి లక్ష్మి? ఆకలి రా, ఆకలి, భోజనం రా, భోజనం కోసం ఉంటారు. పొట్టి సినిమాలు అదే చేశారా, మనకు ఆంధ్ర రాష్ట్రం తెచ్చారు, అని చేత భోజనాన్ని తగలెట్టే డబ్బు ఈ లాటరీకి పెట్టు, అది నీకు పెడుతుంది లక్షలు. నీ మీద ఒట్టు వస్తా. సో ఈ పొట్టు కూడా పస్తాయి అనమాట. ఇలా ఎన్ని రోజులు పస్తుంటావు? ఐ డోంట్ నో, ఎందుకంటే లక్షలు ముఖ్యం. కానీ ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తుంది, వేస్తే అట్టు పని తినొచ్చు, ఆ పైన సోడా తాగొచ్చు, అదే భోజనం అనుకోవచ్చు. హలో సింహాద్రి, బాగున్నావా? నా పేరు సింహాద్రి కాదు, సింహాచలం. ఆ బోర్డు మీద సింహాద్రి? అది మా నాన్న పేరు. ఈ కొట్టు నా చేతిలో పెట్టి చచ్చిపోయాడు. అయ్యో పాపం, సింహాద్రి చచ్చిపోయాడా? అయితే మా నాన్న మీకు తెలుసా? ఓ తెలుసు, బాగా తెలుసు. అప్పుడప్పుడు సోడాలో అట్టుపడిని అరివిచ్చేవాడు. అయితే మా నాన్నకు మీరేనా బాకీ ఉన్నారా? అదే అదే లేదే. అరే కట్టుపడి బాగున్నా. ఎంత? రూపాయికి మూడు. చాలా చెప్పే ఉమ్ముడు. పర్సు మర్చిపోయిస్తేనే తాళతా లేవయ్యా. ఇలా అరువులు ఇచ్చే మా నాన్న ఎప్పుడో హరిమన్నాడు, అలాంటి సావు నాకొద్దు. వెళ్ళడవయ్యా. సింహాద్రి అంట, సింహాద్రి చరిత్ర చరిత్ర. హాన్ చాచాకి రాత్రి కలొచ్చింది. ఆ కలలో వాళ్ళ పెద్దబ్బాయి కనిపించాడట. మీలో వాళ్ళ అబ్బాయిని చూసుకునేందుకు చీటీలు తెస్తాడట. కావున మీ అందరూ మీ పనులు ఆపేసి ఇక్కడికి రావాల్సిందోహో. చీటీ తీసింది అప్పుడు చిన్న కొడుకు జ్ఞాపకం వచ్చాడు. ఇప్పుడు పెద్ద కొడుకు రహీం కళ్ళలోకి వచ్చాడట. చచ్చా, ఇదేం దరిద్రం? కళ అంటే క్లాస్ గా ఉండాలి గాని, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అందుకే అన్నారు. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం? పిచ్చి కాదురా, ఆరాటం, ఆవేదన. అది మీకు అర్థం కాదు. అల్లా నాకు బిడ్డల్నిచ్చి సంతోష పెట్టాడు అనుకున్నానే కానీ ఆ బిడ్డలే గొడ్డళ్ళే నన్ను నరుకుతారనుకోలేదురా. నా రహీంకి, నా ఇబ్రహీంకి డిగ్రీలు చేతికి రాగానే కన్నవాళ్ల మీద ఉన్న దేశం మీద రోత కలిగిందిరా. డబ్బు మీద ఆశ పెరిగింది. ఆశకు అమ్ముడై మాకు దూరం కావద్దని వాళ్ళమ్మ ప్రాధాన్యపడింది, కాళ్ళు పుట్టుకుంది. అమెరికా అరేబియాల ముందు అమ్మ ఆవేదన ఎంతరా. విమానం ఎగిరింది, కన్ను తల్లి కన్ను మూసింది. చాచా, బిడ్డల మీద మమకారం కన్న తల్లిని చంపింది. కన్ను అది రాతికుండి
నేను రాయిని కానీ రాతికుండే కూడా కదులుతుందని కరుగుతుందని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకున్నాను కన్న బిడ్డలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుండె రెపరెపలాడుతుంది అందుకేరా నీలోనూ వాళ్ళలోనూ మీ అందరిలోనూ నా పిల్లల్ని వెతుక్కుంటున్నాను నా రాహిమ్ని నా ఇబ్రహీమ్ని నేను చూసుకుంటున్నాను వెళ్ళి నువ్వు ఆ చీటి తీయమ్మా వెళ్ళు పది రోజులు నువ్వు నా రహీమ్వి నా రహీమ్ లాగా కళకళలాడుతూ ఉండాలి నా రహీమ్ లాగా నా కంటికి దీపం కావాలి కానీ బెట్ట నా రహీమ్ లాగా అమెరికా పక్షి కావచ్చు చాచా తీసుకో బెట్ట ఈ డబ్బు తీసుకో కావాలంటే ఇంకా అడుగు మన కారు తీసుకువెళ్ళు ఈ పది రోజులు పండుగ చేసుకో బెట్ట చీతే రాహు యజమాని ఇలా కాపల కాడ మొదలెడితే కుక్కలకు పూట తిడ్డి కూడా ఉండదు ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై ఎగ్ రైస్ రామ్ బాబు నువ్వు చెవిలో పువ్వు పెట్టినప్పుడు అసలు మీరు రాకుండా ఉండాల్సిన కుటుంబం అంటే అంటే కాకితో కబరంతో వచ్చాను కాకుల్ని మేకల్ని పెంచడం లేదయ్యా కోపంతో ఉన్నట్టున్నారు కూర్చోండి మాట్లాడదాం మర్యాద తర్వాత ముందు అద్దెకట్టు కొంచెం అర్థం చేసుకోండి ఇదిగో ఇందులో భాగ్యలక్ష్మి ఇందులో మధ్యప్రదేశ్ ఇందులో భూటాన్ ఇందులో సిక్కిం అంటే లాటరీ టిక్కెట్లేగా అంత ఈజీగా తీసేయకండి ఏదో రోజు లాటరీ తగులుతుంది లక్షలు కురుస్తాయి అప్పుడు అప్పాలు మీ ఇంటి అద్దేమిటి వీటి పక్కన పెద్ద మాట కడతాను మంచిదే మంచిదే ఒకవేళ మీ పరిస్థితి బాగాలేకపోయింది అనుకోండి ఎంచక్క నా మాటలో ఫ్రీగా అద్దుకుండొచ్చు అదే అదే ఆ మాట వద్దంటున్నాను నువ్వు బాగుపడితే బాగుపడు అద్దె కోసం వచ్చినప్పుడల్లా నా ఇల్లు బుల్లవ్వాలని శాపం పెట్టావంటే మర్యాద అద్దె వారం రోజుల్లో ఇచ్చావా ఇంట్లో ఉంటావు లేదా వీధిలో ఉంటావు వస్తా తెలియదు గ్రహం బాబా రహీం బాబు వచ్చాడు చాలు ఎవరుకో ఆయన ఏదో పిచ్చిలో పడి రహీం గిహన్ పిలుస్తాడు నేను సహించను అప్పారా నాకు కావాల్సిన డబ్బులు ఆయనకి కావాల్సిన పిలుపులు అంతవరకే మా సంబంధం అప్పారా ఉరుకో మనిషిని ఓదార్చడానికి కూడా ఒక రేటు ఉంటుందని నిన్ను చూసి తెలుసుకున్నాను కన్నీరు తోవటానికి ఇంత కడుపు కోత మర్పించడానికి ఇంత అని బోర్డు పెట్టుకో వెళ్ళు వద్దు బేటీ అతన్ని వెళ్ళమనుకు కన్నవారు దూరమై కొనుక్కున్నవారు దూరమైతే ఈ గుండె పగిలిపోతుందమ్మా బేటా నువ్వు నిజమే చెప్పావు అయినా కడుపును పుట్టిన బిడ్డకు లేని మమకారం కిరాయి బిడ్డకి ఎందుకు ఉంటుందయ్యా నిజమే చెప్పు నీకు కావాల్సింది డబ్బేగా ఇస్తాను అమ్మా ఇతనికి అంత కావస్తాను తీవమ్మా అచ్చా రామ్మాబు లాటరీ లాటరీ భాగ్యలక్ష్మి సిక్కిం పడతాను చూసావా
విన్నావారా, కడుపు మార్చుకుని పోగు చేసే డబ్బంతా లాటరీ టికెట్లకు తగిలేశావు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇక జీవితంలో లాటరీ టికెట్ మీద దాచిపెట్టుకుంటా. కొంచెం చూడవా. అలాగే వీరభద్రరావుకునేవాడికి కోటీశ్వరుడు కుతుట్టు పెళ్ళా. అదే తమాషా. ఆ పిల్ల రెండు ఆట సినిమా చూసి వెంటికి వెళ్తుంటే రౌడీలు వెంట పడ్డారు. అత్యాచారం జరిగిపోయింది. అదే సమయానికి వెంటికి వెళ్తున్న వేరుశెనక్కల వాడు హీరోల మధ్యలో దూకేసి చెడు కూడా ఆడించేశాడు. ఆ సాహసం, ఆ పర్సనాలిటీ ఆ పిల్లకు బాగా నచ్చింది. అంతే, తక్షణమే పెళ్ళాడేసింది. పెళ్ళయ్య కూడా థియేటర్లో వేరుశెనక్కలు అమ్ముకుంటాడా? వాడికి కర్మ. ఈ సినిమాలో వేరుశెనక్కలు అమ్ముకున్నాడు, ఆ సినిమా హాల్లో కొనేశాడు. మనం కూడా సినిమా హాల్లో వేరుశెనక్కలు అమ్ముకుంటే ఎలా ఉంటుంది? నా ముఖంలో ఉంటుంది. కార్ స్టార్ట్ చేయండి సార్. ఎలా ఉన్నాయి సార్? కంపెనీ పంపించాల్సిందే. కంపెనీకి పంపించాల్సిన అవసరం లేదు సార్, నేనే బాగు చేశాను. డబ్బులు తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇదేదో వేరుచిరకర కేసులో ఉంది. వచ్చిన ఛాన్స్ వదులుకోకూడదు. మీరేం భయపడకండి. వద్దులేండి, కనీసం కొట్టేటప్పుడైనా అతను అసలు సంగతి చెప్పుండొచ్చు కదండి. యూట్రా, ఒళ్ళు మండిపోతుంది. వేడిసంకాల వాడు కట్ చెప్పి ఎక్కించావు. ఎందుకైనా ఒక టైం ఉంటారు వాళ్ళు. అంతేకాదు టైం కోసం గడియారం కూడా మనమే తిప్పేయకూడదు. మన టైం అయిపోతుంది. పెదవ శాస్త్రాలు చెప్పుకో. అది కాదురా, నూటికో కోటికో ఎక్కడో ఒకేసారి అదిగితే జరిగి ఉండవచ్చు. అంత మాత్రం చేత నువ్వు అదే లైన్ వెళ్తానంటే ఎలా? అది ఎలా వెళ్ళాలి? నువ్వు కూడా లక్ష్యాకారు కొడుకులా వెళ్ళాలి. వేడిసనకాయల వాడు కూడా అలా కనిపించాడా? ఏమో, ఒకవేళ చీకత్వం అలాగే కనిపించారు అయినా వాడు గురువు వదిలేదు. లక్షాధికారి పిల్లని ఆపదలో రక్షించిన వాడు ఆఫ్టర్ ఒక కారులు కానీ తెలిస్తే ప్రేమించదు. ఐదో పదో చేతిలో పెట్టి అవే ఎల్లరా అంటది. అంచేత బంగారు పిచ్చుకుని వల్ల వేసుకోవాలంటే మనం కూడా బంగారు బాబులా కనిపించాలి. జై ఒరే వినాయక, నా బతుకు నీ చేతుల్లో ఉందిరా. ఆ చేతిలో బట్టలే ఉంటాయి, బతుకులు ఉండవు. సీరియస్ గా చెప్తున్నాను, అర్జెంట్గా నాకు సూట్ కావాలి. ఇదిగో నా దగ్గర ఉంది, చేయను, ఇది నీకు ఇస్తాను. నీకేరా దసరా బుల్లోడివి, దానికి 20 రూపాయలు కూడా రావు. వద్దులే, కాకపోతే ఇది తీసుకుపో. నాక వద్దు. నాకు ఇది కావాలి. అమ్మా, అరే అరే అరే, వీడాడు వీడాడు.
కాపరా నీ కాకిగోల అవునరా నాది కాకిగోలే దాంతో ఏ విధేరా తిరుగు పర్వాలేదు ఉత్తర వీధికి మాత్రం వెళ్ళకో అంతేగా అంతే ఎంత పరువు ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇల్లి కొట్టువాడి పెట్టి వచ్చిన టెస్ట్ ఏం కావాలి సార్ వన్ ప్యాక్ ఆఫ్ ట్రిపుల్ ఫైర్ ఓ సారీ పర్స్ తీసుకోలేదు పర్లేదు ఉంచండి సార్ తర్వాత ఇద్దరు దాచుకోండి నమస్కారం సార్ Oh,
ఒప్పుకుంటే చాలునో రవ్వ తీరు గడ్డ మీద గడ్డ పాట గల్లీ గాని కొత్త గిల్లీ గాని డబ్బున్న వాడిదే కచ్చ అది లేనాడు వాళ్ళి డబ్బ డబ్బుంటే చాలునో రవ్వ తీరు గడ్డ మీద గడ్డ అందుకే ఆ వీధికి వెళ్ళొద్దని ముందే వార్నింగ్ ఇచ్చా. అయిందేది అయిపోయింది, ఈ అద్దె బట్టలాడత్రా. నేను తలపెట్టిన మహాయజ్ఞం మొత్తం అద్దె బట్టల మీద నడవాలి. ఇంకో చేత బట్టలు, కానీ ఆ బట్టలు ఏ వీధికి వేసుకెళ్ళినా సేఫ్ గా ఉండాలి, అది ముఖ్యం. ఒరే వినాక కాదనకరా, సచ్చిని కడుపున పడతాను. ఒరే అంత మాట్లాడకరా, ఎవరైనా చూస్తే బాగుండదు. దిగు అన్ని తీసుకుంటా. ఒరే ఒక డ్రెస్ ఇచ్చిన ఉల్లోళం చేసావు, ఇప్పుడు ఇన్నిచ్చి పీస్ పీస్ చేద్దామనా? మిత్ర ద్రోహి. ఊరుకోరా, ఈ బట్టల తాలూకు మనిషి కనపడరా? పోయడా? పోలే. ఆ మధ్యన ఎలక్షన్ లో గెలిచాడు, సింహాసనం ఎక్కాడు, వేషం మార్చాడు, ఓటర్లని మర్చిపోయాడు. ఇక ఈ డ్రెస్ ఏం గుర్తుంటాయి కనుక నీకేం భయం అక్కర్లేదు. ఇవన్నీ తీసుకుపో తీసుకుపో. నేను అనుకున్నది సాధిస్తే నీకు బంగారంతో ఇస్త్రీ పెట్టి చేస్తానరా. ఒట్టు ఏం బాబా అలా ఉన్నా? అన్నయ్య చెక్కు పంపించాడా? చాలా పంపించాడమ్మా. అప్పుల వాడికి అప్పు తీర్చినట్టు, గొడ్లకి గడ్డి మేపినట్టు నెల నెలా పంపించే డబ్బు ఈ నెల పంపించాడు. కానీ నాన్న ఎలా ఉన్నావు ఒక మాట రాయలేదు. పర్వాలేదమ్మా, వాడెలా ఉన్నాడు ఒక మాట రాయలేదమ్మా. బాబా చిన్నప్పుడు గుండెల మీద తన్ని ఆడుకునేవాడు, ఇప్పుడు డబ్బుతో కొట్టి ఆడుకుంటున్నాడమ్మా ఆడుకుంటున్నాడు. ఫోన్లే బాబా, వేలకు వేలు డబ్బు పంపిస్తూ కన్నతండ్రి రుణం తెచ్చుకుంటున్నాడు. అలా ఎంతమంది ఉంటారు బాబా? కన్న తండ్రి రుణం కరెన్సీ నోట్లతోనే తీరిపోయేటట్టయితే ఈ లోకంలో చాలా మంది తండ్రులు ఆత్మహత్య చేసుకునేవారమ్మా. కడుపును పుట్టిన వాళ్ళు ఇవ్వాల్సింది పెట్టెలు నిండే ధనం కాదు, గుండెలు నిండే ఆప్యాయత. హలో, అలాగే అలాగే రాంబాబు. ఒరే సింహదారా, సేట్ చమన్లాల్ ఫోన్ చేశాడు, కారు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసాడు. ఎంత? 180,000 ఇంపోర్టెడ్ డైమండ్స్. బంగారు పిచ్చి కంటే ఇది బల సిద్ధం చేయి. మ్యాన్ డోంట్ వేస్ట్ టైం.
రెండు నెక్లెస్ ప్యాక్ చేయండి. థాంక్ యూ. బిల్లెంత? 2,20,000. ఇంటికి వచ్చి డబ్బు తీసుకెళ్ళండి. బ్యూటిఫుల్ రెస్పాన్స్. ప్రొసీడ్. ఫోన్ చేశాడు. షాప్ దాకా కార్లో వెళ్ళి మళ్ళీ కార్లోనే పారిపోయి వచ్చావట? ఏమిట్రా కదా తప్పైపోయించా కారిచ్చి వచ్చా. ఆగో, అద్దె బట్టలు కట్టుకున్నంత మాత్రాన అంతస్తు పెరిగిపోతుంది అనుకున్నావా? నిన్ను నువ్వు కొట్టలేవు చాచా. ఎందుకు తెలుసా? నేనంటే నీకు ప్రేమ. నేను రహీం లాంటి వాడిని చాచా కాదా చాచా? ఏదో ఒకనాడు ఈ వేషాలు నేను పాడు చేస్తాయరా గుర్తుంచుకో. అప్పరా కారు తీసుకెళ్లి సెట్ చిగిచ్చిరా. హోటల్ ఒరే, నా భవిష్యత్ మీ చేతుల్లో ఉందిరా. నేను చెప్పినట్టు మీరు వింటే నేను ఇవ్వరాజన అవుతాను. ఏంట్రా విషయం చెప్పు. మరెక్కడ చూసానబ్బా? కరెక్ట్, నైగ్రా వాటర్ ఫాల్స్ లో. సారీ, ఇంతవరకు ఇండియా దాటి ఎక్కడికి వెళ్ళలేదు. హాయ్ రామ్, హౌ డు యు డు? ఫైన్, థాంక్ యూ. అవును, ఆ రోజు రోమ్ లో కరీం రెడ్డి కనిపించి అలా మాయపడ్డారు. అదే అర్జెంట్ గా అర్జెంట్ అయినా వెళ్ళాల్సి వచ్చింది. ఓహో అదా, మళ్ళీ వస్తాయేమో ప్యాకాడు కొందామని రోమ్ లో 2 డేస్ వెయిట్ చేస్తాను తెలుసా? ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్, క్యారీ ఆన్, మళ్ళీ కలుద్దాం.
సారీ పద తెలి అపరవన్న ఫ్రెండ్ ప్యాక్ అంటే ప్రాణం కానీ పని మానేసుకుని ప్యాక్ ఆటాడాలంటే ఎలా చెప్పండి అవతల కోటలతో బిజినెస్ అయ్యే అవును నిజమే కబుర్లకు ఏమిలే కానీ కాఫీ తాగదు ఇవాళ మీ నా గెస్ట్ కాదంటే మాత్రం మీరు ఊరుకుంటారా అమ్మో చచ్చాను జోబులో 50 రూపాయలు ఉన్నాయి ఏం ఆర్డర్ ఇస్తుందో ఏమిటో హోటల్ భోజనం అన్నమాట నేను గమనించాను రా ఇలా ఉందన్నమాట నీ ఓరం హలో సురేషయ్యనా రే ఇండియాకి వచ్చిన ఇంటికి రాలేదంటే నిన్ను ఎక్కడ ఎత్తుకుంటా ఎక్కడ ఎత్తుకుంటావు అంటారు ఏం చేయమంటావు అంట అది కాదు అంకుల్ రే అంకుల్ ఓరేక్షేకరా రే నా పరువు పోయేటట్టుందిరా రూపాయలుంటేరా నా పరువు పోతుందిరా ప్లీజ్ ప్లీజ్ నాటి కింద 20 నా పరువు కాబట్టి చాలు థ్యాంక్ యూ అంకుల్ నా గడ్డం మా మేనమావ చూసారా నేనంటే ఎంత ఇష్టం అమలాపురంలో 60 ఎకరాలు కొబ్బరి తోట ఉంది ఒకటి కూతురు నాకు కట్టబెట్టాలని మేనరికం తప్పలేదుగా అందం కూడా ఉండాలిగా ఎంత అందంగా ఉండాలి మీ ఎంత కోపం వచ్చిందా థ్యాంక్ గాడ్ నేను చెప్పాలనుకుని చెప్పు మరేమంటారు చార్మినార్ ర్యాలీ తోలుతున్నాను మరి ర్యాలీ అంటే కొండల్లో గుట్టల్లో వెళ్ళాలి కదా ఒకవేళ కారు చెడిపోయింది అనుకోండి అంట అందుగురించి మెకానిజం ఇది ఈ డ్రెస్ అది అంతే కదా రక్షించే కారుకి ఏమైంది అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటుంది చాలా తమాషాగా రిపేర్ చేశారండి థాంక్స్ మీరు వెళ్ళండి ఏమ్మా కారు రిపేర్ చేయించుకుని డబ్బులు వెళ్ళిపోతావా కాన్ మీరు వెళ్ళండి కానా తగ్గిందిలే నువ్వే కదా మాత్రం ఇచ్చావు వాడు పిచ్చోడు కానీ మీరు వెళ్ళండి పిచ్చోడు అంటే పిచ్చోడు అంటే మంచోడు లేండి చిలిపి వెళ్ళండి మీ ముచ్చట ప్రకారం టైర్ మెడలో వేసుకుంటాను ఇదిగో అగ్గి పెట్టా ఇదిగో పెట్రోల్ అంటించు అత నీ కళ్ళ ముందే కాలిపోతాను అంటించు అమ్మో మాట వరుస కంటే నిజంగా అంటించుకుంటున్నావు అంటిస్తావా ఎవరా పిల్ల అదంతా పెద్ద కథ నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు ఆ పిల్ల ముందు నన్ను ఎందుకు అవమానించావు చెప్పరా చెప్తాను తప్పలేదు నిన్ను అవమానించకపోతే నేనైపోయావండి ఆ పరిస్థితులు ఎవడైనా అదే చేస్తాడు నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా తగలబెడతావు అంతేగా కానీ కానీ చచ్చిపోయే ముందు చివరికి వరకు తెలుసా రూల్ని తెలుసా ఏమిటా చావు రూలు చెప్పటి నుంచో అనుకుంటున్నాను మంచి మనసు ఉన్న కాంచాచ కొడుకు పేరుతో 10 రోజులు బతకాలని అలా నాకు ఆ ఛాన్స్ లేదా Bye.
బాబు ఏటా అల్లో ఉన్నాడు చాచా అందుకే అవసరాలు అడుగుతున్నాడు ఏమిటి అవసరం మళ్ళీ అదంతా అడగకూడదు పని పూర్తయ్యాక చెప్తాను చాలా లేవు చాచా నా ఇబ్రహీం ఇంతే చేసే పని చెప్పేవాడు కాదు చెప్పే పని చేసేవాడు పరిశుభ్రం చిన్నప్పుడే పోయారు రండి సారీ కూర్చోండి వస్తాను థ్యాంక్ యూ అంటున్నారు తీయించండి మీ కాబోయే అల్లుడిని తీసుకోండి థ్యాంక్ యూ ఏమండి నేను మీ ఇంటికి రావడం మీకు అభ్యంతరం లేదు కదా లేదే అవును అండి అంటారు ఏమిటండి నువ్వు అనొచ్చుగా అనొచ్చు కానీ నువ్వు అంటే నువ్వేమన్నా అనుకు అరే నువ్వు అనేసనే ఏమంటే చాలా రోజులుగా మీకు చెప్పదలుచుకున్నాను అది ఐ లవ్ యూ ఐ డు లవ్ యూ కైలాసము వస్తావా చేయిస్తావా వస్తావా చేయిస్తావా నిన్ను పెట్టి ప్రేమ బుట్టలో ప్రేమ బుట్టలో పూజిస్తా నిన్ను పెట్టి ప్రేమ బుట్టలో ప్రేమ బుట్టలో
అమెరికాకు పంపిస్తా ఆర్యభట్టలు ఆర్యభట్టలు ఓహో ఆర్యభట్టలు కైలాసం వస్తావా చేయిస్తావా ఏయ్ వస్తావా చేయిస్తావా పెద్దవాళ్ళని రమ్మని ఫోన్ చేయరాం బాబు. ఎందుకు? వాళ్ళ సమక్షంలో ఎంతక్క పెళ్లి చేసుకుందాం. చేసుకోవచ్చు కానీ వాడు రాలే. నాన్న గుండె జబ్బు కదలేడు, అమ్మేమో ఆయన వెళ్ళి రాలేదు. అచ్చేత వెళ్ళాక మనమే అమెరికాకు వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాల్సిందే. ఫోన్లే, మా నాన్నగారి చేతుల మీదే మన పెళ్లి జరిపించుకుందాం, ఏమంటావు? ఎస్ అనకు, కొంపలు మునుకుతుంది. వాడు అసలే పులి, నిన్ను గుర్తుపట్టాడంటే నవ్విలి మింగేస్తాడు. అంచేత పెళ్ళయ్యాక వెళ్ళి కనిపించు. నువ్వు మెకానిక్ అని వాడికి తెలిసిన ఆ అమ్మాయికి మొగుడయ్యావు కాబట్టి నిన్ను గెడవటం లేడు. అర్థమైందా? ఏంటి ఆలోచిస్తున్నావు? మరేం లేదు, మన పెళ్లి మనం చేసుకుని ఆ తర్వాత మీ నానాశీస్సులు తీసుకుంటే ఎలా ఉంటుంది? మన పెళ్లి మనమే ఎట్లా చేసుకుంటాం? సింపుల్, రిజిస్టర్ మ్యారేజ్. మనుషులు సర్ప్రైజ్ చేయడం నాకు ఇష్టం చూడా, నీకేమైనా అభ్యంతరమా? ఇష్టం. కొడతాడేమో. ఎక్కడో చూశాను. అయితే పారిస్ లో చూసుంటారు? నో. జపాన్, టోక్యో, రోమ్? నో నో నో, అక్కడెక్కడా కాదు, ఈ ఊళ్ళోనే చూశాను. ఈ ఊళ్ళోనా? డోంట్ టాక్,
నువ్వు కాంచాచా గ్యారేజ్ లో వర్కర్వి. ఏమిట్రా బాబు? బేబీ, వాడు మాటలు నమ్మకు. నిన్ను మోసం చేశాడు. దగాకోర్ సీట్ నంబర్ వన్ ప్రేమిన్ను. చాపెట్ అడుగు ముందుకేసావా గొంతు పిసికేస్తా. ఏమిట్రా బాబు? వన్ యాక్ట్ ప్లే. రచన దర్శకత్వం రాంబాబు. కథా వస్తువు హౌ టు బికమ్ రిచ్ అంటే గొప్పవాడు కావడం ఎలా. నేను అని చెప్పినట్టు నేను కాంచాచా గ్యారేజ్ లో వర్కర్ ని మెకానిక్ ని. మెకానిక్ నేను మళ్ళీ చెప్పాను వినిపించలేదా? ఓసారి నేను డ్యూటీ లో ఉండగా కళ్ళారు చూసా గుర్తులేదా? మావగారు వినపెట్టాలి లేవండి. అరవకు రాజీ పడాల్సిందే. నా బతుకుతో మీ బతుకులు ముడిపడ్డా గనక నా టేస్ట్ ప్రకారం నా ఇష్ట ప్రకారం మీరు నడుచుకోవాల్సిందే. కనుక వినపెట్టాలి లేవండి. నీకు తాళాలు కావాలా? సుధా కొట్టకు. రాంబాబు యాభై నాలుగు ఇదే నీతో వచ్చిన చిక్కు. ఎప్పుడు ఊహల్లో ఉంటావో తెలియదు, ఎప్పుడు కలల్లో ఉంటావో తెలియదు. నువ్వు ఏమైతే ఏం గాని నా అద్దె నాకు ఇచ్చే అవతరికి వెళ్ళిపోతాను. ఉండు ఇదిగో ఇంకో వంద ఎక్కువ ఇచ్చావయ్యా. నాలుగు ఉంచుకో. ఐదు ఏముంటా అనుకున్నాను గాని నీ చాలా పెద్ద మనసు అయ్యా. తలుచుకుంటే ఎంత పనైనా చేస్తాం. రేపు ఇంకో గొప్ప అని చెప్పొద్దా? కోటీశ్వర కూతురుని పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా శుభవార్త చెప్పావయ్యా. ఇంకో దుర్వార్త చెప్పదలుచుకున్నా. దుర్వార్త? మరి పెళ్ళయ్యాక ఈ ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ కోటలో ఉంటాను. అప్పుడు మీకు ఇల్లు గొడవ ఒక పస్తువులుండి అమ్మా మాదా కవళం తల్లి అన్నప్పుడు మా ఇంటికి రండి. చాలే డబ్బిచ్చి కూడా శాపాలు పెడతాం. ఉండండి. మా నాన్న పరిచయం చేస్తాను. ఎంత నిడారం వ్రతం, ఇంత పెద్ద ప్యాలెస్ వేసి ఇంత చిన్న రేకు షెడ్ లో ఉంటాం, ఎవరికి సాధ్యమవుతుంది? నాన్న వస్తున్నానమ్మా. వచ్చారా తల్లి? లేదండి. అసలు మీ నాన్న చిలిపి చోక్ చేస్తున్నాం. ఇతను మీ నాన్న కాదు. అవునండి, ఈయన మా నాన్నగారు. అవునాయన, అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది. మీ అంతస్తుకు సరిపోకపోయినా ఊరి మరీ పెళ్లి చేసుకున్నావంటే ఎంతా మా శుభ అదృష్టం బాబు. ఈ
నిమిషాలు ఉండవరు. మా ఇంటి యజమానిది అంటే ఆ కారు ఈ మేడ మొత్తం విడివేరా? అవును. ఆనాడుకున్న డైమండ్ నెక్లెస్ వారు కొనుక్కురమ్మంటేనే కొన్నాను. దెన్ హూ ఆర్ యు? వాడికి నీకున్న సంబంధం ఏంటి? పాతికేళ్ల నుంచి ఇంట్లో ఎంతో విశ్వాసంతో పనిచేస్తున్నాను బాబు. నా మీద నమ్మకంతో ఈ బంగ్లా జాగ్రత్తగా చూడమని మాకు అప్పగించి వారు కుటుంబంతో సహా ఊటీ వెళ్లారు బాబు. కోలి మాట ఊటీ తండ్రి కూతురు నాటకం నన్ను ఉపరోధించారు. కాకపోతే మరేమిటి, ఒప్పింటి పిల్లలను నటించావు, నన్ను వల్ల వేసుకున్నావు. అఫ్టరాల్ ఒక తోటమాన కూతురు నాతో ఒక్కనాడు చెప్పావా? నాన్న ఎవరని మీరు నన్ను ఒక్కసారైనా అడిగారా? మీరు నా వెంట పడితే నన్ను ప్రేమించారేమో అనుకున్నాను. ఒప్పింటి పిల్లకే మనసిస్తారని ఇప్పుడే తెలిసింది. అది నా జీవితాశయం, మా యాంబిషన్. బాబు సిరి సంపదలు లేకపోయినా మా సుధ గుణవంతురాలు బాబు, గుణవంతురాలు బాబు. షట్ అప్. చూడు తోటమాలి, నీతో వాదించే ఓపిక నాకు లేదు. కావాలంటే నీ కూతురు నీ ఇంట్లో ఉంచుకో, నీలానే దాని చేత కూడా తోట పనులు చేయించుకో. దట్స్ ఆల్. యాండి అంత మాట అనకండి, మీకు దూరంగా బతకలేను. మీ భార్యగా కాకపోయినా దాసిగానైనా మీ సేవలు చేసుకుంటానండి. ఓహో, నన్ను వల్ల వేసుకుంది కాకుండా దాసిగా ఎంటర్ అయి నా ఆస్తి కొట్టేద్దామని చూస్తున్నావా? లే. ఏమిటిది, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇదే నా ఇల్లు, ఇక్కడే చేసుకునే సేవలు. ఏమండి, కోటీశ్వరుడు నాశపడ్డారేమో పాపం, కార్ మెకానిక్ ని. అయ్ ఆశ్చర్యపోతున్నావా? నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను. ఆఫీస్టి డబ్బు కక్కుర్తి పడి పగటి వేషాలు వేశావు, మాయమాటలు చెప్పి నన్ను మోసం చేశావు. కానీ రాంబాబు, నేను మాత్రం నిన్ను నిన్నుగానే ప్రేమించాను తప్ప నీ వెనక ధనరాశులున్నాయనే భ్రమతో కాదు. ఆల్ రైట్ ఆల్ రైట్. ఈ దరిద్రం నాతో పంచుకోగలవా? మనస్ఫూర్తిగా పంచు. ఆడదాని మనసు ఏమిటో నీకు తెలియదు రాంబాబు. ఈ చిన్న చోటి స్వర్గంగా భావిస్తాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని మరొకసారి చెప్తున్నా. మన పెళ్లి కాగితాల మీద జరిగింది అంతేగా, ఇంత పెద్ద జీవితంలో ఒక చిన్న కాగితం అదొక లెక్క. చించి మనకు అసలు పెళ్లే కాలేదనుకో. తచ్చాలు నన్ను వదిలి. ఆరు నెలలు చాలు, డబ్బు గల్ల పిల్లని పెళ్ళాడతాను, సుఖపడతాను. ఓకే ఓకే. అలా అడగడానికి సిగ్గులేదు. ఆడదాన్నని అబల్లని అలసుగా మాట్లాడుతున్నావు. ఆడ తలుచుకోవాలే గాని అద్భుతాలు చేయగలదు మిస్టర్ యూనో. ఏం చేస్తావే? చూస్తావా, నీ కళ్ళ ముందే కోటీశ్వరుని పెళ్లి చేసుకుంటాను. నీలాగా మోసం చేసి మాత్రం కాదు. గుర్తుంచుకో, నీ పెళ్లి కంటే నా పెళ్లే ముందు జరుగుతుంది. మైండ్ ఇట్. ఆనాడు లక్షాధికారికి భార్య తోట శపథం చేశావు, అక్కడికి కాళ్లకు చెప్పులు కూడా కొని లేను దౌర్భాగ్య చేత తాళి కట్టించుకున్నావు. శ్రీ రాంబాబు గారు, ఇవాళ నేను కోటీశ్వరుణ్ణి. నీలాంటి వాళ్ళకి వేల మందికి జీతాలు ఇచ్చి పోషించేవాణ్ణి. నా మాట నేను నిలబెట్టుకున్నాను. క్షమించండి, ఆ రోజు మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నాను, దారుణంగా ఓడిపోయాను. ఇంకెప్పుడు నాకు ఇలా ఎదురై గతాన్ని గుర్తు చేయకండి ప్లీజ్. ఐ పిటీ యు. ఒకప్పుడు మనం పెళ్లి చేసుకుని విడిపోయామన్న మమకారంతో కాదు, ఒక పేదరాలకి ఒక గొప్పవాడు సహాయం చేయాలన్న మానవత్వంతో.
తీసుకో తీసుకో అరే తీసుకో 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 ఒరేయ్ తీసుకో మళ్ళీ కలొచ్చిందా పందరం కలరా ఆ కళ్ళ నిజం కావాలరా చిట్టి నేను కోటీశ్వరుని అయిపోవాలి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పరా బాగా డబ్బున్న పిల్లని చూసి పెళ్లి చేసుకో అరుట అదేరా కానీ అలాంటి అమ్మాయి దొరకాలి ఆ వివరాలు కావాలంటే అమీర్పేటలో ఉన్న అప్పయ్య శాస్త్రిని వెళ్ళి కలుసుకో వాడేవాడు మీరు 10 రోజులు ముందుగా వచ్చింటే బ్రహ్మాండమైన మ్యాచ్ దొరికేదండి అమ్మాయి మెట్రిక్ వరకు చదువుకుంది తండ్రి సారా బట్టి కాంట్రాక్టర్ 10 లక్షలు కట్టమిచ్చి పెళ్లి చేశాడండి 10 లక్షలు అయిపోయింది దాని గురించి వదిలేండి ఇంకా అలాంటి కేసులు ఏమైనా మీ లిస్టులో ఉంటే చెప్పండి అర్జెంటుగా పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోవాలి గుర్తొచ్చిందండి గుర్తొచ్చింది పంజాగుట్టాలో పంకజం గారని పంచదార ఫ్యాక్టరీ ఓనరు ఆస్తి మాత్రం ఉంటుంది ఉంటుంది 4-5 కోట్లు ఉంటుంది అని వయసులో మీకంటే కాస్త పెద్దదేమోనని నా అనుమానం అమెరికాలో అదంతా మామూలేలేండి అయితే ఆవిడ గారిని ఒకసారి కదిపి చూడమండి ఆవిడ పేరేమిటన్నారు పంకజం అక్క అర్జెంట్గా 5000 కావాలి ఫ్రెండ్స్ అంతా గోవా వెళ్తున్నాం అలాగే మేనేజర్ గారితో చెప్తాను తీసుకో థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ మేడం మేడం రాంబాబు గారట మీతో మాట్లాడడానికి వచ్చారు మంచిది మేనేజర్ గారు మురళికి 5000 కావాలిట ఇవ్వండి అలాగేనమ్మా కానీ తమ్ముడు గారు అడిగినప్పుడల్లా వేలకు వేలు ఇవ్వడం ఇవ్వండి పర్వాలేదు వాడి ఆనందమే నాకు కావాలి వాడి కోసం నా ప్రాణమైనా ఇస్తాను వేలకు లెక్క చెప్పండి నా ఉద్దేశం అది కాదు మేడం చేతి నిండా డబ్బుంటే మంచేదో చెడేదో వాడికి బాగా తెలుసు వాడిని లోపలి పంపించండి అలాగే మేడం అక్క థ్యాంక్స్ అక్క అమ్మడు బాగానే ఉంది కొంచెం వయసులో పెద్దదని అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రెయిన్ లో పెట్టేసే నమస్కారం రండి కూర్చోండి చెప్పండి ఏం పని మీద వచ్చారు అదే లైన్ లో పెట్టుకుందామని అంటే అంటే పంచదార పరిశ్రమ లాభ నష్టాలు అనే టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నాను నా వర్క్ లైన్ లో పడాలంటే సహాయం కావాలి మేడం వీరికి మన ఫ్యాక్టరీ చూపించండి కావాల్సిన వివరాలు చెప్పండి థ్యాంక్ యూ నా వర్క్ లైన్ లో పడే వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది పర్లేదు మీరు ఎప్పుడైనా రావచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ కమ్ ఇన్ సార్ కూర్చోండి ఫ్యాక్టరీకి వెళ్దామా ఫ్యాక్టరీ ఉందిలేండి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అలాగే ఒక లేడీ ఇంత పెద్ద ఇండస్ట్రీని సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేయగలుగుతుందంటే చాలా వండర్గా ఉంది అవును పంకజం గారికి ముందు వెనక ఎవరు లేరా లేకేం బాబు ఇద్దరున్నారు పార్ట్నర్స్ అంతకంటే ఎక్కువే ఒకరు తోడబుట్టిన తమ్ముడు మురళీకృష్ణుడు రెండు ఆరాధ్యదేవం బాలకృష్ణుడు అయితే పంకజం గారు కృష్ణ భక్తురాలు అన్నమాట పలికే దైవం నువ్వే నీ గీత కా
మన్నానురా నాదం నోవే వేదం నోవే నాలో పలికే దైవం నోవే మురళీ గానము స్వామి వారు పాట పూర్తయ్యాక మొయ్యలేకపోయాను. అందుకే నేమే తూలిపడ్డాను. ఆహా కృష్ణ, ఏమిటయ్యా నీ లీల? పరస్త్రీని ముట్టుకున్న పాపానికి బాధపడ్నా, లేక పరమ భక్తులను తాకిన పుణ్యానికి ఆనందించనా? పంకజం గారు, నన్ను క్షమిస్తారు కదా? మీరేం తప్పు చేశారని మన్నించాలి. అది చాలండి నాకు. హే కృష్ణ, ముకుంద, పురారే. ఎందుకో తెలుసుకోకుండా నేను తీసుకోను. మా అబ్బాయికి మంచి సంబంధం ఖాయం చేసి వచ్చాను బేట, తీసుకోండి. మా చెప్పరే, పెళ్లి కుదరారు? ఈ ఊరు పిల్లే అందులో చందమామనుకో. అవును బేట, మా అబ్బాయి ఇప్పుడు నా మాట వినకపోయినా పెళ్ళయ్యాక భార్య మాట వింటాడు. నా కోడలతో చెప్పి నా బిడ్డ ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చి స్థిరపడేట్టు చూస్తాను. నేను పోయేదాకా నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటాడు. రా కృష్ణయ్య, పెద్ద అబ్బాయి దగ్గర నుంచి కవర్ వచ్చిందయ్యా, పెద్ద చెక్కే అయ్యి ఉండొచ్చు. ఇంకా ఈ కవర్లతో పని లేదయ్యా, మా అబ్బాయి త్వరలోనే ఈ దేశం వచ్చేస్తున్నాడు, వచ్చే నెలలోనే పెళ్లి చేసేస్తా. థ్యాంక్ యూ. బాబా, ఏమిటా ఫోటో? అయిపోయిందమ్మా,
వాడికి పెళ్లి అయిపోయింది. అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాచా. అవును బేట, వాడికి ఈ చేతులతో పెళ్లి చేసే అదృష్టం నాకు లేదు. కన్నానంతే, వాడిని అల్లారు బుద్ధిగా పెంచి అమెరికాకు అంకితం చేశాను. వాడికి తిరిగి రాడు. నేడు రేపు రాలిపోయి తండ్రి కోసం ఎందుకు వస్తాడయ్యా? రాడు. రేపు మీకు పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు, వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా పెంచండి, కళ్ళల్లో పెట్టుకు పెంచండి. కానీ కానీ వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దురా. వాళ్ళు గుండెల్లో బాకులు కుట్టుతారా. వాళ్ళ మీద ఆశలు పెట్టుకోండి. ఎవరు మీరట? ఇష్టాలు కనపడతా? చీరల బరిలు గల్లలుంగిలి వేసుకున్నాం, బెల్ట్ పెట్టుకున్నాం. ఉంటాల్లా కనపట్టల్లా? ఎవరు మీరంతా? ఏం కావాలి మీకు? జేబులో పర్సు కావాలి, నిన్నలో చైన్ కావాలి, కారు కావాలి, గోల్ మొత్తం కావాలి. నువ్వు ఇవ్వటం లేదు నాయన, మేమే తీసుకుంటాం. హెల్ప్ మీ, కైండ్లీ హెల్ప్ మీ, ఎవరండి ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ హెల్ప్ హెల్ప్. కాపాడకపోతే నా షేప్లే మారిపోయి సార్. మీ పేరు, ఊరు, వృత్తి? గుడ్ బై మై ఫ్రెండ్. వస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లోపల బుర్ర లేదురా, రైతుగా మాలిష్యమన్నానుగానే ఇలా బట్టలు ఉతికినట్టు ఉతకమన్నా. కేసాలు చూడు మరోడలా. గుడ్ బై మై ఫ్రెండ్ అంటూ వీడ్కోలు చెప్పాడు. అంతేరా, ప్రతిఫలాపేక్ష లేని వారు అలానే ప్రవర్తిస్తారు. అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరుంటారా? కానీ ఆయన రుణం తీర్చుకునేది ఎలా అక్క? ఆ బాలకృష్ణుడే అవకాశం కల్పిస్తాడు. హలో అక్క, వీరేనక్క నేను నన్ను కాపాడింది. హలో సార్, రండి, హార్టీ వెల్కమ్. నాకు తెలుసండి, నేను నమ్ముకున్న నా దేవుడు నాకెప్పుడు అన్యాయం చేయడు. మీరు సమయానికి వచ్చి నా తమ్ముని కాపాడి ఉండకపోతే నా ఆశాజ్యోతి ఆరిపోయేది రాంబాబు గారు, నా జీవితం శూన్యమైపోయేది.
ఏ భగవాన్ పంకజన్ గారు ఇతను మీ తమ్ముడా కృష్ణ ఏమిటయ్యా నీ లీల నీ భక్తుల తమ్ముడిని కాపాడేందుకు నన్ను పంపించావా బాబు కుర్ర తిరుగుతుంది కాస్త మంచినీళ్ళు పట్టరా పంకజన్ గారు ఇవేనండి మన కృష్ణుడి లీలలు ఎప్పుడు ఏం చేస్తాడో ఎలా చేస్తాడో మానవ మాత్రం మనం ఏం చెప్పలేం మిమ్మల్ని నాకు పరిచయం చేయడమే గొప్ప లీలండి అంతా కృష్ణుడి లీలండి ఏమంటారు ఒక క్షణం తీసుకోండి అక్కర్లేదు బాబు తిరగడం ఆగిపోయింది కూర్చో లంకలకొడేరు బ్రిడ్జ్ మంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఫంక్షన్ మిమ్మల్ని తప్పక రమ్మని చీఫ్ ఇంజనీర్ ఫోన్ చేశారు వస్తానని చెప్పు గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ ఇవాళ మా కాలేజీలో పేరెంట్స్ డే అన్నయ్య వెరీ గుడ్ అందరూ వస్తున్నారు నువ్వు కూడా తప్పకుండా రావాలి అలాగేనమ్మా సుధా మంత్రి గారి ప్రోగ్రామ్ కి నేను రావడం లేదని ఫోన్ చేయి మంత్రి గారు ఏమన్నా అనుకుంటారేమోనండి ఆ మంత్రి గారి కోపం వస్తే నేను నష్టపోయేది 5 లక్షలు మాత్రమే ఐ డోంట్ మైండ్ ఇట్ కానీ నా చిట్టి చెల్లె నిరుత్సాహానికి ఖరీదు కట్టలేను బాబు జర కారు చూడు బాయ్ జర ట్రబ్బైన్ బాయ్ ఇంకా మెకానిక్ గానే ఉన్నావా ప్రమోషన్ ఏమైనా వచ్చిందా సుధా మేడం మేడం అని పిలువు ఇప్పుడు నా హోదా మారింది యు నో మిస్టర్ శివరామారావు వెరీ బిగ్ కాంట్రాక్టర్ కోట్ల మీద నడుస్తాడు ఓ ఈ కారు ఆయిందేనా అవును ఇలాంటి ఇంకా 6 కార్లు 3 మేడలు ఉన్నాయి ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉంటున్నాను ఓ సింతేనా ఉద్యోగం చేస్తున్నావు అన్నమాట అవును ఇప్పుడు ఉద్యోగమే కావచ్చు కానీ నెల రోజుల్లో ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అంత గ్యారంటీ ఏమిటి నేనంటే పడి చస్తాడు చూడాలనుకుంటే చెప్పు నాకంత అవసరం లేదు సరే నీ ఇష్టం నేను రేపు గండిపేట వెళ్తున్నా ఇది ఉంచు
చినుకే కురిసింది ఒళ్ళంతా మెరుపు మెరిసింది ఒక్కొక్క చినుకే కురిసింది ఒళ్ళంతా మెరుపు మెరిసింది చినుకు చురుకు మంది ఒణుకు పెరుగుతుంది ఈ చినుకు చురుకు మంది ఒణుకు పెరుగుతుంది తడి తడిగా నడపుడుతోంది ఒక్కొక్క చినుకే కురిసింది ఒళ్ళంతా మెరుపు మెరిసింది చినుకు చురుకు మంది వణుకు పెరుగుతుంది చినుకు చురుకు మంది వణుకు పెరుగుతుంది తడి తడిగా నడపుడుతోంది ఒక్కొక్క చినుకే కురిసింది ఒళ్ళంతా మెరుపు మెరిసింది లోన వింత దాహం పైన ఎంత వర్షం లోన వింత దాహం తొలి వయసే గిల కొడుతోంది ఒక్కొక్క చినుకే కురిసింది ఒళ్ళంతా మెరుపు మెరిసింది దొరుకుతోంది పట్టు తప్పుతోంది పట్టు దొరుకుతోంది బొలుపేదో మెలిపెడుతోంది ఒక్కొక్క చినుకే కురిసింది పోలీస్ స్టేషన్ కా నాకు బాగా బుద్ధి చెప్పావు ఇక నయం నెత్తి మీదకి ఎక్కలేదు సుధా సుధా సుబ్బారావు అని నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు నాలాగే కాంట్రాక్టర్ నా వయసు వాడే వాడి పెళ్లి నోట్ చేసుకుని నాకు గుర్తు చేయి సారీ సార్ సారీ యు ఆర్ సారీ ఫర్ హిస్ మ్యారేజ్ నో సార్ దెన్ ఆయన పెళ్లి మనమే అయిపోయింది వాట్ పెళ్లి ఆలస్యంగా చేసుకోవడమే కాకుండా శుభలేఖ కూడా ఆలస్యంగానే పంపించాడనమాట యు స్టూపిడ్ సుబ్బారావు ఈ సుబ్బారావు ఆ సుబ్బారావు కాదు సార్ మరే సుబ్బారావు కలెక్టర్ సుబ్బారావు ఓ ఆ సుబ్బారావా ఆయన పర్సనల్ సెక్రటరీని పెళ్లి చేసుకున్నాడు సార్ ఇజ్ ఇట్ తప్ప సార్ సార్
ఒకవేళ రేపు నేను కూడా నిన్ను పెళ్ళాడే ప్రమాదంలో పడ్డానే అనుకో. సార్ ఇప్పుడు చెప్పింది అప్పుడు తప్పవుతుందిగా. సుధా రేపు విశాఖపట్నం వెళ్ళాలి, రెండు టికెట్లు బుక్ చేయి. రెండు ఇచ్చారు సార్? నువ్వే? నేను ఏదైనా ఆలోచనలో పడితే విశాఖపట్నం వెళ్ళడం నా హాబీ అందుకని. అదే విశాఖపట్నంలో వాళ్ళ పెళ్లి కంటే మా పెళ్లి ముందవుతుంది, అయి తీరుతుంది. హలో రండి కూర్చోండి. బాగున్నారా? రాత్రి బాలకృష్ణుడు మా ఇంటికి వచ్చాడు మేడం, నాతో బంతేకాడాడు. ఆట మధ్య చెప్పాడు వెంటనే విశాఖపట్నం వెళ్ళడం అని. విశాఖపట్నమా? అక్కడేదో అద్భుతం చూపిస్తాడట. ఏమిటని అడిగితే నువ్వు చూస్తావుగా అంటాడు కానీ చెప్పడు. నేను చూసి వచ్చిన తర్వాత నీకు తప్పకుండా చెప్తాను. ఎంత అదృష్టవంతులండి మీరు. ఏం అదృష్టం లేండి, ఆత్మీయులు కృష్ణ భక్తులు కనుక మీతో చెప్పుకోగలుగుతున్నాను. ఇదేం కోరైతే నేను పిచ్చోడిని, నేను మెంటల్ హాస్పిటల్లో చేర్చేవారు. సెలవు. ఏ కృష్ణ వస్తున్నానయ్యా. ఆగండి, స్వామి చేసే అద్భుతం ఏదో నాకు చూడాలనుంది. నేను మీతో రావచ్చా? మీ ఇష్టం. అడిగిన తర్వాత కోప్పడితే పడను. ఐ మీన్ కోప్పడను. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏమిటి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నాడు ఇంగ్లీష్ కవి, అంటే పెళ్లిళ్ళు స్వర్గంలో దొరుకుతాయని దాని అర్థం. మరి మీరేమంటారు? నేనేమంటాను? నేను అదే అంటాను. నన్ను అడిగితే ప్రయత్నం లేకుండా పెళ్లి జరగదంటానండి. మహాభక్తురాలు మీరు, అయినా మీకే పెళ్లి చేయలేకపోయాడు ఆ కృష్ణుడు. అలాంటప్పుడు పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతుంటే ఎలా నమ్ముతామండి? ప్రయత్నం చేయాలండి ప్రయత్నం. అద్భుతం జరుగుతుంది చూద్దామని వస్తే పెళ్లి ప్రయత్నాల గురించి చెప్తారేమిటి? ఫర్ ఎగ్జాంపుల్, నీకెప్పుడు పెళ్లి అయిపోయింది? ఐ మీన్
స్వర్గలోకంలో ఇందన్న ఉద్దేశం ఇక భూమి మీదే కావాలి You look at
సుధా నేను ఎందుకు ఒంటరిగా ఉన్నానో నీకు చెప్పాలి కదూ నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది సార్ అవును అప్పుడు నాకు 10 ఏళ్ళు ఇంచుమించు నా వయసుతే ఇద్దరం కలిసి చదువుకున్నాం ఆడుకున్నాం స్నేహం పెంచుకున్నాం ఓ రోజున ఊళ్ళో పెళ్లి జరుగుతోంది మేమిద్దరం ఆ పెళ్లి చూసాం మాలో ఏదో తెలియని భావం కలిగి ఇదేనా తాళి ఇది కూడా తాళితో సమానమే మా గురువు గారు చెప్పారు దగ్గరకు రా జరిగిందో కావాలనే చేయించుకున్నారు ఆఫీసర్ గారికి నాగపూర్ బదిలీ అయ్యింది వాళ్ళు వెళ్ళే ముందు నేను నాగపూర్ వెళ్ళిపోతున్నాను చూడు మళ్ళీ కలుసుకుంటామో లేదో నేను పెద్దయ్యాక నువ్వెక్కడన్నా సరే వెతికి పట్టుకుంటాను ధైర్యంగా తాళి కడతాను నేను కూడా నీ కోసమే ఎదురు చూస్తుంటాను చూడు నిన్ను తప్ప వేరెవ్వరిని పెళ్లి చేసుకోను ఒట్టు ఒట్టు అది నా కథ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికని ఆమె కోసం ఇన్నేళ్లు వెతుకుతూనే ఉన్నాను కనిపించలేదు కనిపిస్తుందన్న ఆశ కూడా క్షీణిస్తోంది మాట కోసం మీరు బ్రహ్మచారిగా బతకచ్చు కానీ ఆమె ఎవరినైనా ఈ పాటికి పెళ్ళాడు ఉండొచ్చుగా ఎన్నాళ్ళ నిరీక్షిస్తారు అందుకనే ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నా జీవితంలోకి ప్రవేశించాక నేను పోగొట్టుకున్నది ఏమిటో అర్థం చేసుకున్నాను అందుకే చీకట్లో నిలబడ్డావే నా ఇష్టం నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి పెళ్లికి పిలుద్దామని పిల్ల నన్ను పెళ్ళాటానికి శివరామారావు గారు ఒప్పుకున్నారు ఇక్కడే చేసుకుంటారా ఆ మాటకు వస్తే ఇప్పుడే ఇక్కడే చేసుకోవాల్సింది కానీ టెక్నికల్ దోషం అని అడ్డొచ్చిందా సినిమా కథ ఒకటి మా పెళ్లిని వారం రోజులు వాయిదా వేసింది ఆయన చిన్నతనంలో అంటే 10 ఏళ్ల వయసులో ఒక పిల్లని ప్రేమించాట అప్పటి నుంచి ఆమె కోసం ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోలేదట కనీసం ఈ వారం రోజుల్లోనైనా కనిపిస్తుందేమోనని మా పెళ్లిని వాయిదా వేశారు సినిమా కథల్లో అలాంటి గమ్మత్తులు జరగచ్చు ఇది జీవితం ఇన్నేళ్లు గడిచాక సరిగ్గా ఈ వారం రోజుల్లో కనిపిస్తుందని గ్యారంటీ ఏమిటి ఒడ్డురా దెబ్బ తగులుతుంది ఎవడవయ్యా బాబు వెన్న ముద్దలు తింటామని అనబడ్డాను గాని ఇలా వెన్నెముకలు బుర్రలు నరాలు తింటామని ఇప్పుడే తెలిసింది పానకం లోపడక సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను ఇప్పుడే బాలకృష్ణ కలిసి వచ్చాను అవునండి అడగవలసినంత అడిగేశాను ఏమయ్యా అద్భుతం చూపిస్తాను ఆశపెట్టి ఇంత దూరం తీసుకొచ్చావు ఇది నీకు న్యాయమని కోపడ్డాను కూడా
ఆ మాట కృష్ణుడు కొంటగా నవ్వి, ఒరే పూలు, అద్భుతం నీ చేతిలో ఉంది, నా ఆజ్ఞగా పాటించి పంకజం గారిని వెంటనే పెళ్లాడమన్నాడండి. ఆ మాట విని నేను కూడా మీలానే షాక్ అయ్యానుకోండి. మహాత్మా, ఏమిటి మాట అని అడిగాను కూడా, చెప్పించేయమని సైలెంట్ గా మయమైపోయాడండి. హే కృష్ణ, ఆ స్వామి నాకు అగ్ని పరీక్ష పెట్టాడు రాంబాబు గారు. ఈ జీవితంలో పెళ్లాడే అదృష్టమే నాకు లేదు. పంకజం గారు? అవునండి, నా కథ మీరు కూడా అదే మాట అంటారు కదా. వద్దండి, నేను ఏం చేతను అడగండి. అఫ్కోర్స్ అడగకపోయినా చెప్పడం నా అలవాటు. ఇదే హోటల్లో రూమ్ నంబర్ 301లో శివరామారావు గారిని పెద్ద మనిషి ఉన్నారు. ఆయనకి తన పదవి ఏట ఇదే ఊళ్ళో ఓ పిల్లతో బొమ్మల పెళ్లి టైప్ లో పెళ్లి జరిగింది. పెద్దవాళ్ళు విరుచుకుపడ్డారు, ఇద్దరిని తిట్టారు, కొట్టారు, ఎవరింటికి వాళ్ళు లాక్కుపోయారు. ఆ తర్వాత పంకజం గారు, అరే కదా, అరే పంకజం గారు, నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా? నేను చెప్పను, నీకు చెప్పినా లాభం లేదు. పెట్టబోయా, పంకజం గారికి వెళ్ళిందో చెప్పు. ఇప్పుడు దగ్గరక శివుడు, శివుడు నాశనం చేసింది. ఇప్పటికి ఎక్కడో మెడల్లో, మిత్తల్లో, కారులో తిరగలుతున్నాండి. ఈ సమాచారం నా తోడలేదు. పక్షి నేను కాదు, ఎవరిదైనా బండి అప్పు నన్ను ఎక్కిస్తావా లేదా మారోడి కొట్లో తీసుకెళ్ళి నేను పెట్ట రాగురు ఎక్కుగురు. నేను హైదరాబాద్ వెళ్ళాలి.
పరాదరు గురు. గురు అన్ని చెప్పేసినట్టున్నా. థ్యాంక్స్. దిగండి దిగండి రండి. కానీ తొందరగా, ఎందుకే వర్షాలు పట్టలేదు? దరిద్రం. ఎక్కించింది దరిద్రుడు, మహాంధోడు. ఏమిటయ్యా పరిస్థితి? అప్పుడే అలసిపోతే ఎలాగయ్యా? విజయనగరంలో ఎక్కాం, ఇప్పుడు ఇది ఐదోసారి తొయ్యటం. అబ్బా అంతేగా మరి. మేము మాత్రం ఎలాగో అనకాపల్లి దిగిపోతాం, నువ్వు హైదరాబాద్ దాకా వెళ్ళాలి. ఎలా తోస్తావు? ఏమిటో మరి మీరే చూసుకోండి. వర్క్స్ బాగానే దొరుకుతున్నాయి పంకజం. ఈ బిల్డింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. ఈ మధ్య సిమెంట్ దొరకలేదని పూర్తి కాలేదు. ఇప్పుడు నువ్వు దొరికావన్న ఆనందంతో దీన్ని పూర్తి చేస్తాను, ఇలాగ వదిలేస్తాను. జరిగిందంతా పేరే కలనుకుందా. ఇంకొక క్షణం వృధా చేయకుండా వెంటనే పెళ్లి చేసుకుందా. అఫ్ కోర్స్ నాకు అలాగే అనిపిస్తుంది, బట్ ముందు నా చెల్లెలు పెళ్లి జరగాలి. అందుకు వరుణ్ణి వెతకాలిగా. అక్కర్లేదు, నా తమ్ముడున్నాడు బుద్ధిమంతుడు, ఎన్నీ పాస్ అయ్యాడు. వాడికి పెళ్లి చేసి ఫ్యాక్టరీ వ్యవహారాలు వాడికి అప్పగిస్తే నా బాధ్యత తీరిపోతుంది. అయితే ఇంకే ముందు వాళ్ళు పెళ్లి చేసేసి ఆ తర్వాత మన పెళ్లి. వాళ్ళకి మాట కూడా ఇచ్చేసాను. వాళ్ళు మనకు బాగా దగ్గర వాళ్ళు, ఎంత దగ్గర వాళ్ళు ఇప్పుడు చెప్పలేను. నిన్ను చూసిపోదా అని చూసావుగా. రాంబాబు జరిగిందేదో జరిగిపోయింది, ఇక పోటీలు వద్దు, ఎండమావులు నమ్ముకుని పరిగెత్తడాలు వద్దు, కలిసిమెలిసి బతుకుదాం. కాదనకి ప్లీజ్. అలా జరగడానికి విన్ను, నేను సిద్ధాంతాన్ని నమ్ముకుని వచ్చే మనిషి. దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురుస్తాను, గెలుస్తాను. పక్కకి కాబట్టి నువ్వు పారిజాతావు. డబ్బున్న మనిషి ఎవరైనా పర్లేదు, రైళ్లు పెట్టుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అనుకో. అలాగే పెడతాను. వెళ్లే ముందు ఒక్క మాట, నువ్వు నమ్మిన సిద్ధాంతం నిన్ను కృంగదీస్తే నిన్ను ఆదుకోవడానికి ఒక మనిషి కావాలి, అందుకు నేనున్నానని గుర్తుంచుకో. ఆడదనిపించుకుని క్షణానికి ఒకసారి మనసు మార్చుకోవడం నేనేమైనా గాజులు దొరుకుతున్నానా? మురళి మురళి ప్రియమైన అక్కయ్యకు, అక్కయ్య నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నా. కానీ నన్ను నమ్ముకున్న పిల్లకి ద్రోహం చేస్తే నువ్వే కాదు ఆ దేవుడు కూడా క్షమించలేడు, అందుకే ఈ సాహసం చేస్తున్నాను. నీ మురళి సమయానికి వచ్చారు, ఇచ్చారండి. నా మీద గురి గౌరవాలు ఉన్నాయని, నా మాట జవదడ్డని ఇన్నాళ్లు వాణ్ణి గుడ్డిగా నమ్మాను. ఆ నమ్మకంతోనే శివరామారావు చెల్లెల్ని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఇప్పుడు వాడేం చేశాడో చూసారా? శివరామారావు గారు చెల్లెంటే మాట్లాడి కోటీశ్వరులు. ఏదో అనుభవం లేకపోతే తొందరపడి ఉంటాడు మురళి. అక్క మీద అభిమానం వాడికి లేనప్పుడు తమ్ముడుగా వాణ్ణి నేను మాత్రం ఎందుకు ఆదరించాలి? రాంబాబు గారు ఇక్కడి నుంచి మీరే నా తమ్ముడు.
మీరు కూడా తొందరపడుతున్నారేమో. లేదండి, వాడికి గుణపాఠం చెప్పాలంటే అదొక్కటే మార్గం. శివరామారావు చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకుంటారు. పంకజం గారు ప్లీజ్ నా మాట కాదనకండి. ఆ శక్తి నాకు లేదని మీకు తెలుసు, మీ ఇష్ట ప్రకారం జరిపించండి. థ్యాంక్స్. రేపే మీ పెళ్లి. వస్తానండి. చెప్పాలంటే నీ లాగట్ తిరిగి ఆవిడకి చేద్దామని వచ్చాను. అస్తమానం అపోజిషన్ మాటలతో అడ్డుపడుతుంటే భరించలేక నీ మాయమిటో అర్థమైపోయింది గురువా. చక్రం తిప్పావు, నా కథను సుఖాంతం చేశావు, ఇక నేను తిరిగిస్తానా? హలో, బాగున్నావా? ఫేస్ చూస్తుంటే బాగున్నట్టు కనిపించట్లేదు. ఫోన్లే, శుభవార్త చెప్తాను, సంతోషించు. నువ్వు ఏ కోటీశ్వరుని పెళ్లి చేసుకోవాలని కలదన్నావో ఆ కోటీశ్వరుడే స్వయంగా నా కాళ్ళు కడిగి తన చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. రేపేమో పెళ్లి. సరే, ఎందుకు ఏడుపు? నాకు అదృష్టం కలిసి వచ్చిందనా లేక నీకు అవకాశం జారిపోయిందనా? ఆ ఏడుపు కట్టిపెట్టి రేపు నువ్వు మీ నాన్నమ్మ పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. మా నాన్న, మా నాన్న చచ్చిపోయారు రా బాబు. ఓహోహో, ఆ రూట్ లో వచ్చావా? సెంటిమెంటల్ అటాక్. దీనంగా మొహం పెట్టి కన్నీళ్లు కరిస్తే కరిగిపోయి చేరదీస్తానంటున్నావు. నెవర్. నువ్వేదో సానుభూతి కురిపించి చేరదీసి నన్ను ఆదరిస్తావని ఆశతో నీకు చెప్పలేదు రాంబాబు. ఒక రకంగా మా నాన్న చావుకి నువ్వే కారణం అని గుర్తు చేస్తున్నాను. నేనా? అవును, మొమ్మటికే నువ్వే. నా జీవితంతో ఆడుకున్నావు, పెళ్లి చేసుకుని కూడా చేయిపోమన్నావు. నాకు జరిగిన ఈ అన్యాయానికి తట్టుకోలేక బెంగతో మా నాన్న చచ్చిపోయాడు. అదిగో, అదే పొరపాటు. నువ్వు విన్నావో లేదో, చేసేది నేనే చేయించేది నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో. అంచేత ఈ ప్రపంచంలో ఎవడు ఎవడు వల్ల చావుడు. అర్థమైందా? వస్తా. నువ్వనే చెప్పమా. కాదు బాబా, క్యారేజ్ అమ్మేశాడు. చాచా, క్యారేజ్ అమ్మేశావా? అవును బేట, అమ్మేశాను. ఆస్తి అంతా అమ్మేసి డబ్బు పంపమని అబ్బాయి ఉత్తరం రాశాడు. వాడు కోరుకున్నట్టే చేశాను బేట. అయ్యాడు చాచా, వాడుకున్న ఆస్తాడు ఇది కూడా కావాలా? వాడికి కావాల్సింది డబ్బు కాదు బాబు. ఈ తండ్రి ఏ ఆధారం లేని రెక్క తెగిన పక్షి అయితే ఏనాటికైనా వాళ్ళ దగ్గరికి చేరనా అనే ఆశ. వాళ్ళకి ఈ నేల గాలి అంటే ఇష్టం లేదు, కానీ నాకు ఇవంటే ప్రాణం. నేను ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే కలిసిపోతాను. వస్తా బాబు. బాబా. ఏమ్మా, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా? లేదమ్మా, ఎక్కడో అనాథగా పుట్టావు, ఇన్నేళ్ళు ఈ చేతుల్లో నా బిడ్డగా పెరిగావు. ఈ బాబాకి డబ్బు లేకపోవచ్చమ్మా, కానీ బిడ్డని గుండెల మీద పెట్టి పెంచుకునే మనస్సుందమ్మా. నీకివ్వడానికి నాకు ఇప్పుడు ఏమీ లేదురా, నేను పేదవాణిరా. నాకేం చచ్చా, నాకు నువ్వే కావాలి చచ్చా, చచ్చా నన్ను విడిచిపోలేకపోతా. బాబు, ఇంతసేపు ఇద్దరు బిడ్డలు నష్టపోయారనుకున్నాను, కానీ
నాకిప్పుడు ఇద్దరు బిడ్డలున్నారు. కాదు, ఓ పెద్ద కుటుంబమే ఉందిరా. పదండి, అందరూ కష్టపడి పనిచేద్దాం, కడుపు నింపుకోండి. ఈరోజే మన పెళ్లి చిచి, నా పెళ్లి. వచ్చాయి దుర్గాదేవి అమ్మా. అయ్యా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. నిజానికి ఈ పెళ్లి జరగాల్సింది నా తమ్ముడికి, శివుడి చెల్లెలికి. కానీ నా మాట కాదని వాడు వెళ్లిపోయాడు. ఆ సంగతి నీకు తెలుసు. వాడి స్థానంలో నిన్నించాను. ఆ మాటే శివుడికి ఫోన్లో చెప్పాను. అవును శివుడు, మా తమ్ముడి కంటే యోగ్యుడు, గుణవంతుడు. పైగా మనని కలిపినవాడు. అతనికి మనం ఎంతో రుణపడి ఉండాలి. నిజమే పంకజ, కానీ నీ తమ్ముడు ఇంట్లోంచి వెళ్లిపోయినట్టే నా చెల్లెలు కూడా వెళ్లిపోయింది. ఎవరినో ప్రేమించిందట, అతన్నే పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా పంకజం? నా దగ్గర ఒక సెక్రటరీ ఉంది, నా చెల్లెల కంటే యోగ్యురాలు, గుణవంతురాలు. నీకు అభ్యంతరం లేకపోతే అదే ముహూర్తానికి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే. ఇప్పుడు అర్థమైందా ఈ పెళ్ళి ఎలా జరిగిందో? బాగా అర్థమైంది పంకజం గారు. మీ స్వార్థానికి నా సిద్ధాంతాన్ని బలి తీసుకున్నారు. ఏమిటి నీ సిద్ధాంతం? నేను చెప్తాను సార్, ఇతనికి కావాల్సింది పెళ్ళాం కాదు. పెళ్ళాం వెనకాల మిద్దెలు, మేడలు, బ్యాంకుల్లో ఉన్న లక్షలు ఇవి కావాలి సార్. ఇతనెవరో కాదు, నా భర్త. అరో, అబద్ధమా? అవును, ఆనాటి బంధం ఆనాటి బంధం తెగిపోయింది. ఎందుకు తెగిపోయిందో చెప్పు. నువ్వు కలలు కన్న కార్లు, మేడలు నాకు లేవనేగా చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, రాదు. ఒకటి గెళ్ళగానే అమాయకుడు అనుకున్నానే కానీ ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోసే దౌర్భాగ్యం అనుకోలేదురా పద్మ. చేసిన పనికి క్షమాపణ చెప్పి ఆ పిల్ల మేడ తాళి కట్టు. తాళి? ఈ మహాయిలాల చరిత్ర నీకు తెలియచేట? తెలిస్తే నువ్వు మాటను తప్పున మహారాజునే పెళ్ళాడతావు. నాతో ఛాలెంజ్ చేసింది, అందుకోసం ఈ పెద్ద మనిషి వెంట పడింది. అవును, ఆడదంటే ఈ ఆటబొమ్మ కాదని చెప్పడానికి ఛాలెంజ్ చేశాను. నిన్ను సరిదిద్దుకుంటావని నా ప్రతి విషయం నీతో చెప్పాను. నువ్వు దారిలోకి వస్తావన్న ఆశతో ఆయన పెళ్ళాడతానని కూడా చెప్పాను. క్షమించండి సార్, మీరు నన్ను పెళ్ళాడేందుకు సిద్ధపడినా అందుకు నేను అంగీకరించేదాన్ని కాను. కేవలం ఈ మనిషికి బుద్ధి చెప్పడానికే మీకు దగ్గరైనట్టు నటించాను. ఆడదాని హృదయం ఓ దేవాలయం రాంబాబు, అందులో ఓ దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నాను. మరో దేవుడికి స్థానం లేదు. నువ్వు ఓడిపోయావని తెలిసిన నాడు నేనున్నానంటూ వచ్చాను, గుర్తుందా? ఈ పెళ్లి పీటల మీద ఉన్నది నువ్వేనని తెలిసి నీతో కష్ట సుఖాలు పంచుకోవడానికి ఎంతో ఆనందంగా నీ పక్కన కూర్చున్నాను. డబ్బే ముఖ్యమైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడతాను రాంబాబు? చెప్పు రాంబాబు, చెప్పు రాంబాబు. నీకు కావాల్సిన డబ్బు అయితే నా ఆస్తుంతో రాజిస్తాను. ఈ అమ్మాయికి అన్యాయం చేయకు. రాసుకో, నీకెంత కావాలో అంత రాసుకో. రాసుకోరా, నీ కళ నిజం చేసుకో. నీకు మనసులు అక్కర్లేదురా, డబ్బు కావాలి. నువ్వు కూడా నా కొడుకు అయ్యోగా, ఆ కొడుకుల కంటే గొప్పవాడు అనిపించుకోవాలరా. రాసుకో, నీ ఇష్టం వచ్చేది రాసుకో. ¶¶
ఇన్నాళ్ళు ఈ డబ్బే నా కన్ను మూసింది, ఇన్నాళ్ళు ఈ డబ్బే నా మనసు ఆడుకుంది. కానీ ఎంతమంది మంచి మనుషులు చూశాక తప్పుతోనే కాదు గుణంతో కూడా ధనవంతుడు కావచ్చని నాకు బాగా అర్థమైంది. మీకు మీకు అక్కర్లేని డబ్బు నాకు అక్కర్లేదు. నాకు కావలసింది నువ్వు, నువ్వు మీరందరూ నాకు కావాలి చాచా. నన్ను మన్నించు చాచా, నన్ను మన్నించు బేటా. అక్క పంకజం, రాణి ఎవరో కాదు నా చెల్లెలు. మనం చేయిద్దాం అనుకున్న పెళ్లి వాళ్లే చేసుకున్నారు. నన్ను క్షమించక్క. ఇవన్నీ నువ్వు చేయించిన పెళ్లిళ్లే కదా, కానివ్వండి రాయించండి. నేను పెట్టి ప్రేమ బుట్టలో, ప్రేమ బుట్టలో అమెరికాకు పంపిస్తా ఆర్యభట్టలు, ఆర్యభట్టలు, ఓహో ఆర్యభట్టలు.